हेलो अंडी वेलकम टू दी तेलुगु रेलवेस वीडियो लो नेनु रेलवे गुरिंची ओक रेलवे एस्पिरेंट्स अडिगिन ओक क्वेश्चन की नेनु आंसर चेयबोतुन्नानु एंदुको अंटे ई वीडियो स्पेशल गा ई ओन्ली ओक क्वेश्चन कोसमे चेयालनुकुंटुन्नानु एंदुकंटे अतनु ओक क्वेश्चन ए काकुंडा ओक ओके क्वेश्चन लो ओक मूडु क्वेश्चन लु अडुगुन्नारु अन्नमाट సో ఒక వీడియో చేస్తే ఇలాంటి డౌట్ ఉన్న మిగతా వారికి కూడా క్లారిఫై అవుద్దని ఈ వీడియో చేస్తా. సురేష్ గారు అడుగుతా ఉన్నారు ఏంటంటే అన్న స్టేషన్ మాస్టర్ జాబ్ వస్తే పోస్టింగ్ మనకు నచ్చిన డివిజన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చా ఆర్ ఓన్ డివిజన్ లో ఇస్తారా ఆర్ బేస్డ్ ఆన్ మార్క్స్ అని అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. సెకండ్ అడుగుతూ ఏం అడుగుతా ఉన్నారంటే మై వైఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ నాకు స్పౌస్ కోటాలో దగ్గరలో మనకు పోస్టింగ్ ఇస్తారా అసలు స్పౌస్ కోటా కన్సిడర్ చేస్తారా అని అడుగున్నారు సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏం అడుగున్నారంటే పోస్టింగ్ ఇచ్చేటప్పుడు వేకెన్సీ చూపించి మనల్ని పోస్టింగ్ ఎక్కడ కావాలో అడుగుతారా లేదా వాళ్ళకి ఇష్టమా ఈ క్వశ్చన్స్ అడుగున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ అయినా డివిజన్ అలాట్మెంట్ గురించి చూద్దాం అన్నమాట. మీరు ఏ రైల్వేకి రాశారో ఆ రైల్వే జోన్ లో డివిజన్ అలాట్మెంట్ అనేది ఆ జోనల్ ఆఫీస్ లో జరిగింది, అంతేగాని ఆర్ఆర్బీ లో జరగదండి. ఆర్ఆర్బీ నుంచి లిస్ట్ వెళ్ళిన తర్వాత జోనల్ ఆఫీస్ లో మీకు డివిజన్ ని డిసైడ్ చేస్తారనమాట. సో ఈ డివిజన్ డిసైడ్ అంటే ఎట్లా చేస్తారంటే ఈ డివిజన్ మీకు పలానా డివిజన్ ఎట్లా అంటే బేస్డ్ ఆన్ మెరిట్ ను బట్టి అక్కడ మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి దాని ప్రకారంగా దాంతోపాటు మీ కేటగిరీలో ఉన్న వేకెన్సీ ప్రకారం కూడా మీకు డివిజన్ అలాట్మెంట్ జరిగింది అనమాట. ఒకవేళ మీకు మీకు నచ్చిన డివిజన్ అలాట్ కావాలంటే మాక్సిమం కన్సిపిఓ అని ఉంటారు అంటే చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అనమాట. అది ఇతనికి పర్సనల్ డిపార్ట్మెంట్ లో జోనల్ లెవెల్లో ఆఫీసర్ అనమాట. అతనికి మీరు మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఇచ్చే ముందు మీరు ఏమైనా రిక్వెస్ట్ పెడితే కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీలోనే ఇలాంటి రిక్వెస్ట్ అంటే నాకు పలానా డివిజన్ కావాలి అని చెప్తే కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంది. నాకు తెలిసి మీ వైఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉన్నారు కదా, ఆ టైంలో మీరు వైఫ్ యొక్క అంటే ఐడి డీటెయిల్స్ తో పాటు ఒక లెటర్ రాస్తే ఏమైనా కన్సిడర్ చేస్తారేమో. సెకండ్ అడిగి ఉన్నారు వైఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే స్పౌజ్ కోటా కన్సిడర్ చేస్తారా అని అడిగి ఉన్నారు. సో మీరు ఎక్కడ ఏ జోన్ కి అప్లై చేసినా స్పౌజ్ కోటా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. అంటే మీ వైఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే చాలు, రెగ్యులర్ ఎంప్లాయ్ స్టేట్ గవర్నమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలు ఎక్కడ అయితే స్పౌజ్ కోటా కింద మీరు అప్లై చేసుకోవచ్చు. త్వరగా పంపించడానికి మీకు ఛాన్సెస్ ఉండిద్ది నార్మల్ ఎంప్లాయ్ కంటే. సో లేకపోతే నేను అన్నట్టు ఇందాక చెప్పినట్టు మీరు డివిజన్ అలాట్మెంట్ కు ముందే మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ లాంటిది కూడా ఇవ్వచ్చు అనమాట. సో వైఫ్ ఇలా వర్క్ చేస్తారు సో మనకు నచ్చిన డివిజన్ అంటే ఓకే మీకు మీ నేటివ్ దగ్గర ఉన్న డివిజన్ ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు, కన్సిడర్ చేసే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఫైనల్ గా థర్డ్ క్వశ్చన్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారని, ఒకవేళ మీకు డివిజన్ అలాట్ అయిన తర్వాత కూడా పోస్టింగ్ మీకు నచ్చిన చోట ఇచ్చే ఛాన్సెస్ లేదు, వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళని ఏం చేస్తారంటే నార్మల్ గా ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు రిక్వెస్ట్ పెడతారనమాట ఏ స్టేషన్ కావాలి ఏ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ కావాలని. వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వేకెన్సీస్ ఉన్న దగ్గర ఈ కొత్త వాళ్ళు పోస్టింగ్ ఇస్తారనమాట. అంతేగాని మనకు నచ్చిన చోట ఎవరు అనమాట, ఇక్కడ ఖాళీ ఉంది అక్కడ ఖాళీ ఉంది అలాంటివి కూడా మనకి చెప్పారనమాట. సో మీకు గనక పోస్టింగ్ ఒకవేళ మీకు నచ్చిన ప్లేస్ లో కావాలంటే ఇక్కడ కూడా అంతే, మీ స్పౌస్ కోటా ఉందని రిక్వెస్ట్ చేసుకుంటే ఒకవేళ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఒకవేళ మీ ఓన్ డివిజన్ లో మీకు డివిజన్ అలాట్మెంట్ అయిందనుకోండి అక్కడ ఒకవేళ స్పౌస్ ఉన్న అంటే మా వైఫ్ ఇలా ఎంప్లాయ్ అని చెప్పి మీరు రిక్వెస్ట్ ఇస్తే ఆ డివిజనల్ ఆఫీస్ లో కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇది సురేష్ గారు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇదే డౌట్ ఉన్న మిగతా వారికి కూడా క్లారిఫై అవుద్దని ఈ వీడియో స్పెషల్ చేశాను. ఇలాంటి స్పెషల్ కామెంట్ ని ఇలా వీడియో రూపంలో కూడా ఇక నుంచి మనం వీడియో చేద్దాం. ఇలాంటి స్పెషల్ కామెంట్లు కూడా ఇక నుంచి మనం వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.